రేపు గురువారం సంకష్టహార చతుర్థి. సంకష్టహార చతుర్థి గురువారంతో కలిసి వచ్చింది. చాలా మంచి రోజు. ఈ గురువారం రోజున కేవలం పసుపు డబ్బాలో ఇవి రెండు వేస్తే చాలు, మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలకి మార్గాలు కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబంలో కలహాలు వంటివి లేకుండా ఉంటాయి. మీ జీవితంలో ఎన్ని దోషాలు, దరిద్రాలు ఉన్నా తొలగిపోయి మీ జాతకంలో రాజయోగం పట్టడం జరుగుతుంది. మన పనుల్లో ఆటంకాలను తొలగించి అన్నింటిలో విజయాలను కలిగింపజేసే గణపతిని మనం ముందుగా ఏ పూజలోనైనా, ఏ వ్రతంలోనైనా, ఏ శుభకార్యంలోనైనా సరే మనం గణపతినే పూజించే ఆనవాయితీ వస్తుంది. గణపతిని పూజించనిది మనం ఏ శుభకార్యం కూడా మొదలు పెట్టలేము. గణనాథునికి ఇష్టమైనటువంటి ఈ సంకష్టహార చతుర్థి రోజున పసుపు డబ్బాలో ఇది ఒకటి వేస్తే మీ జీవితం మారిపోతుంది, మీ దశ అనేది తిరిగిపోతుంది. మీరు ఊహించని స్థాయిలో మంచి విజయాన్ని పొందగలుగుతారు. అన్నింటిలో కూడా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. చేతిలో చిల్లి గవ్వాలేక ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా ఈ యొక్క పరిహారం అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఎంతో సంపాదించినప్పటికీ చేతిలో ఒక్క చిల్లి గవ్వ కూడా మిగలదు. కొన్నిసార్లు డబ్బు బాగా ఉన్నా సరే ఇంట్లో పరిస్థితులు బాగాలేక గొడవలు, చికాకులు, మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఇంటికి వెళ్ళాలి అంటే భయపడుతూ ఉంటారు. ఏంటో తెలియని చిన్న చిన్న గొడవలే పెద్ద గొడవకి కారణమవుతుంటాయి. చిన్న చిన్న గొడవలే పెద్ద గొడవకి దారి తీస్తూ ఉంటాయి. అలాంటి సమస్యలు ఇంట్లో ఉండకూడదు అంటే రేపు గురువారము సంకష్టహార చతుర్థి రోజున ఈ కేవలం పసుపు డబ్బాలు ఇవి రెండు వేసి చూడండి. పసుపు అంటే గురుగ్రహానికి చాలా ఇష్టమైనటువంటిది. గురుబలం బాగా పెరగాలి అంటే పసుపుతో పరిహారాలు ఎక్కువగా చేయాలి. పసుపుని ఎక్కువగా వాడుతూ ఉండాలి. ప్రతి గురువారం కూడా పసుపు రంగు దుస్తులను ధరించాలి. వీలైతే పసుపు రంగు దుస్తులను, పసుపుని ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల మీ జాతకంలో ఉండే గురువు యొక్క దోషాలు తొలగిపోతాయి, గురుబలం పెరుగుతుంది. గురుబలం మన జీవితంలో, మన జాతకంలో లేకపోతే గనక మనకు అన్ని ఆటంకాలే కలుగుతూ ఉంటాయి. ఏ పని మొదలు పెట్టినా సరే ఆ పనిలో ఆటంకం కలుగుతుంది, విజయం అనేది కలగదు. వివాహాది శుభకార్యాలు కూడా అనుకున్న సమయంలో జరగవు. ఇక అంతేకాకుండా ధనం కూడా చేతిలో నిలవదు. రావాల్సినటువంటి ధనం ఆగిపోతుంది. ముందుకు వచ్చిన పనులు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. గురుబలం లేకపోతే మన జీవితంలో సంతోషంగా ఉండలేము. ఇంట్లో ఏదో ఒక సమస్య, గొడవలు, మనశ్శాంతి లేకపోవడం వంటివి వస్తూ ఉంటాయి. గురుబలం పెరగాలి అంటే పసుపుని ప్రతి గురువారం కూడా నీటిలో కలిపి అందులో ఒక రూపాయి కాయిన్ వేసి తులసి ఆకులతో ఇంటి సింహద్వారం పైన చల్లాలి. పసుపుతో సింహద్వారం పైన స్వస్తిక్ గుర్తుని కూడా వేయాలి. ఆ స్వస్తిక్ గుర్తు పైన కూడా పసుపు నీళ్లను చల్లాలి. ఇలా ప్రతి గురువారం చల్లినట్టు అయితే గురుబలం బాగా పెరుగుతుంది. అంతేకాకుండా చంద్రుని యొక్క చెడు కిరణాల నుండి లేదా చంద్రుని చెడు ప్రభావం నుండి, అంటే మనకు జాతకంలో కుజదోషం కూడా ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందికి కుజదోషం కూడా ఉంటుంది. ఆ దోషాలన్నీ తొలగిపోవాలి అంటే మీరు రేపు సంకష్టహార చతుర్థి రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత మల్లెపూలను మీ సింహద్వారానికి కట్టండి. మల్లెపూలను సింహద్వారానికి కట్టడం వల్ల ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది. మీకున్నటువంటి కుజ దోషాలు కూడా తొలగిపోతాయి. చంద్రుడి నుండి వచ్చే చెడు ప్రభావం కూడా మీ ఇంటిపై నుండి తొలగిపోతుంది. చంద్రుడి యొక్క మంచి ప్రభావం మీ ఇంటిపైన పడుతుంది. చంద్రుడికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. అందులో తెల్లని మల్లెపూలు, మంచి సువాసనతో కూడిన మల్లెపూలు సింహద్వారానికి కట్టడం వల్ల చంద్రుడికి ఎంతో ఇష్టమైనటువంటి తెలుపు రంగు, అదేవిధంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సువాసన రెండూ కలిసి ఒకే దగ్గర ఉండటం వల్ల మీ ఇంట్లోకి దైవశక్తి వస్తుంది.
మంచి సువాసన శుభ్రత ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ గణపతులు తిష్ట వేసుకొని కూర్చుంటారు. అందుకే ఎప్పుడూ కూడా ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఇల్లుని సువాసన భరితంగా ఉంచుకోవాలి. జీవితంలో ఆర్థిక సమస్యలు రావు, సర్వ విఘ్నాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. గణనాథుని యొక్క ఆశీస్సులు పొందాలి అంటే సంకష్టహర చతుర్థి రోజు పసుపు డబ్బాలో ఈ రెండూ వేస్తే చాలు, సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. పసుపు అనేది శుభానికి సంకేతం. పసుపు లేనిదే ఏ శుభకార్యం జరగలేదు. పసుపు లేకుండా ఎవరు కూడా ఏ పూజా వ్రతాన్ని మొదలు పెట్టలేరు. పసుపు అనేది భారతీయ సనాతన ధర్మం నుండి ఒక పవిత్రమైనటువంటి వస్తువుగా భావించబడుతుంది. పసుపు అందాన్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది, ఆధ్యాత్మిక పరంగా ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. పసుపు యాంటీబయోటిక్. పసుపు అనేది మన శరీరంలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియాను తొలగించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. శరీరంపై ఉన్నటువంటి చిన్న చిన్న దద్దుర్లు, పింపుల్స్, మచ్చలు వంటి వాటిని కూడా తొలగిస్తుంది. పసుపు అనేది మనకు ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది అని నిరూపించబడినది. పసుపుతో అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలను తొలగించుకోవచ్చు అని సిద్ధశాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ సంకష్టహార చతుర్థి చాలా పవిత్రమైన రోజు. ఆషాఢమాసంలో వచ్చినటువంటి ఈ సంకష్టహార చతుర్థి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి పసుపు డబ్బాలో కేవలం ఇవి వేయండి. అవి ఏంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అయితే పసుపు డబ్బాలో రెండు ఇలాచీలను వేయండి. ఇలాచి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇలాచి అంటే యాలకులు. మంచి గ్రీన్ కలర్లో ఉండే రెండు యాలకులను తీసుకోండి. అంటే మనకు పగిలిపోయి బయటికి వచ్చి లేదా ఎల్లోయిష్లో అయిపోయి ఉన్నటువంటి యాలకులు కాకుండా గ్రీనిష్లో ఉండి నీటిగా అందంగా ఉండేటటువంటి రెండు యాలకులను తీసుకోండి. ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో రెండు యాలకులను వేసి ఒక రూపాయి కాయిన్ను వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను మీ యొక్క పసుపు డబ్బాలో వేయండి. ఇక ఆర్థిక సమస్యలు అనేవి మీ ఇంట్లో ఉండనే ఉండవు. పసుపు డబ్బాలో రూపాయి కాయిన్ను వేయడం అనేది ఎంత అద్భుతమైనటువంటి పరిహారం అంటే ఇక లక్ష్మీదేవికి పసుపుకి ఎంత దగ్గరి సంబంధం ఉందో లక్ష్మీదేవికి రూపాయి కాయనికి కూడా అంతే దగ్గరి సంబంధం ఉంది. అమ్మవారి అనుగ్రహం కోసం ఏ పూజ చేసినా ఏ కలశం పెట్టినా అందులో రూపాయి కాయను వేసే అమ్మవారిని ఆహ్వానిస్తూ ఉంటాము. రూపాయి కాయను అనేది అంటే ఒక్క రూపాయి కాయను కోట్ల రూపాయలకు దారితీస్తుంది. కాబట్టి ఒక్క రూపాయి కాయనే కదా అని ఎప్పుడూ కూడా చీప్గా తీసి పడేవేయొద్దు. రూపాయి కాయన్ని పసుపు డబ్బాలో వేయడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది. యాలకులను కూడా అందులో వేశాము కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారికి యాలకుల నుండి వచ్చే సువాసన అంటే చాలా ఇష్టం. సుగంధ ద్రవ్యాలలో యాలకులు కూడా ఒక వస్తువు కాబట్టి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం. వంటగది అంటేనే అమ్మవారికి చాలా ఇష్టం. అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉండేది కూడా వంటగదిలోనే. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.